అక్షర జ్యోతి పిల్లల చదువు కోసం. ప్రతిరోజు పేదండి ఉండిల్లమ్మా మనకి చాలా తనకుండా వెళ్ళికో నేను చదువుతున్నది చాలే. ఓ ఇది రిపినమ్మ వాళ్ళ పోస్ట్ లా ఉంది. రిపినమ్మ పోస్ట్ అమ్మా సుజనా ఇలా కాటం ముక్కల అందరు చదువమ్మా నేను చదవడమ్మా రెండో తరగతి నుంచే నేను చెప్పింటాను మాంతి చేసేవాట టెలిగ్రామ్ వచ్చింది అంటే అత్యవసర పరిస్థితిలో త్వరగా పంపించేదాన్ని టెలిగ్రామ్ అంటారమ్మా. ఇక్కడ ఇక్కడ సంతకం పెట్టండి. సంతకమ్మా అంటే ఏంటి నాయన? అదేమ్మా వేలముద్ర అది లేవా? ఇది బాబా ఇక్కడ ఇక్కడ పెట్టింగా. సరే బా అమ్మా. సుజనా సుజనా ఇట్లా అమ్మా ఇదేదో టెలిఫోన్ తిన్నామో ఆ రక్తపడ పట్టమ్మ గారు విష్ణమ్మ గారు వస్తున్నానండి. నమస్కారం విష్ణమ్మ గారు. రండి మాస్టర్ గారు రండి కూర్చోండి. సుజనా మనవరాలని రెండో తరగతికే మాంచి చేశారు. ఎందుకు లేని మాస్టర్ గారు పుస్తకాలు పోసి భుజాలు అలవడిపోతాను. మాకు ఎంత ఎంత వస్తుంది అసలు నా పెద్ద మనోడు బాగా చదువుకుంటాడు అంతకన్నా ఏం కాదు మన సుజనా రామా. ఏముందో చదవయ్యా చదువుతానమ్మా. దీంట్లో మీ అబ్బాయి రాజేష్ కి మలేరియా జ్వరం వచ్చిందని హాస్పిటల్లో పడుకోన్నాడంట. మీరు పోయి అతనికి డబ్బులు కట్టి వైద్యం చేసి వెళ్ళండి. అట్లా మన టెలిఫోన్ బిల్ వచ్చిన అది కూడా ఇస్తే టెలిఫోన్ బిల్లు కాదమ్మా టెలిగ్రామ్ చదివి పెట్టండి. ఇందులో ఒక ఒక మార్క్ అని మీకు చెప్తా. మీరు కొంచెం ధైర్యంగా ఉంది వాళ్ళ ఫ్రెండ్ రవి రాసినాడు.
అసలు ఇది నీకు ఎప్పుడు వచ్చిందమ్మా? అది వాళ్ళకి మాస్టర్ పని మాస్టర్ గారు ఏమైంది? అందరు ఏడుస్తున్నారు. వాళ్ళ మనవడు మలేరియా జ్వరం వచ్చి చనిపోయినాడంట. అందుకు చెప్పినమ్మా ఈ ఉత్తరము 6 రోజులు క్రితమే పంపించాను కదా, మీరెందుకు చదవలేదు? మాకు చదవడం రాదయ్యా. అట్లయితే అప్పుడు మీరు ఆ కాగితం ముక్క చదువుతూ ఉన్నారు కదా? చదవడం లేదయ్యా. సరేలేండి. చూడండి, చదివించకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయి. అందరం చదువుదాం, అందరం ఎదుగుదాం, అక్షర జ్యోతిని దిద్దుదాం, అక్షరాన్ని వెలిగిద్దాం. సరే, నేను ఇప్పుడు నుండి చదువుకుంటా. కథ సమాప్తం.